తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే పటాన్చెరు నియోజకవర్గంలో అట్టహాసంగా ప్రారంభమైంది. అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ కార్యక్రమాన్ని చిట్కుల్ గ్రామంలో ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మధుతో కలిసి కొండా సురేఖ పలువురు మహిళలకు సర్వేపై అవగాహన కల్పించారు. చిట్కుల్ చేరుకున్న మంత్రి కొండా సురేఖకు నీలం మధు సహా కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. బోనాలు డప్పు చప్పుళ్ల మధ్య లాంఛనంగా మంత్రి కొండా సురేఖ నీలం మధులు ఓ ఇంటికి కుటుంబ సర్వే స్టిక్కర్ను అంటించారు. సమగ్ర కుటుంబ సర్వే సహా బీసీ కులగణన ద్వారా తెలంగాణలో ఉన్న మెజారిటీ బీసీ బిడ్డలకు న్యాయం చేకూరనుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. జనాభాలో 50%కు పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం సహా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాయం జరుగుతోందని కొండా సురేఖ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు న్యాయం చేయాలనే కులగణనకు శ్రీకారం చుట్టారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో జరగబోయే కులగణన దేశంలోని అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ కాబోతోందని మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. జనాభాలో మేమెంతా మాకెంతా అన్న మాటను నిజం చేయగలిగే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని, బీసీలకు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించే సత్తా ఉన్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మధు అన్నారు. ఉమ్మడి మెదక్ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఇంటికి వచ్చి సర్వే చేసే ఎన్యూమరేటర్లకు సహకరించాలని నీలం మధు ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్క బీసీ బిడ్డ బీసీ నాయకుడు కాంగ్రెస్ పాలనలో సగౌరవంగా తలెత్తుకుని తిరిగే రోజులు రాబోతున్నాయని నీలం మధు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల తాజా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ బీసీ ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు పాల్గొన్నారు. ఆ పద్ధతి రావాలి అని చెప్పి ఈ కులగణన స్టార్ట్ చేశారు. ఓన్లీ ఇప్పుడు కులకు వచ్చే రాజకీయ సామాజికంగా అంటే మీకు సొసైటీలో పాత్ర ఏంటి ఆర్థికంగా అంటే ఉంటాయి. ఈ పేర్లు ఎవరికి తెలియదు, మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి తెలియదు. ఈ కంప్యూటర్లో ఎక్కించినాక కూడా కంప్యూటర్
తెలంగాణ రాష్ట్రం నుంచే సమగ్ర కులగణన దేశంలోనే ఒక రోల్ మోడల్ కాబోతుంది ఖచ్చితంగా ఈ సదినోగాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి వారి వారి కులాల పేరు వారి వారి వృత్తుల పేరు అందరూ కూడా ఈ సమగ్ర కుల సర్వేలలో మీరు ఎంట్రీ చేసుకోవాలి ఈ రోజు చిట్టూరు గ్రామంలో ఇక్కడ స్థానిక అధికారుల సహకారంతో ఈరోజు దేశంలోనే ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి దీనికి రాహుల్ గాంధీ గారు ఆ రోజు తెలంగాణ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలోనే బీజం వేయడం జరిగింది బీసీలకు మరియు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అంటే అగ్రవర్ణాల కాకుండా ఇతర కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సామాజిక ఆర్థిక న్యాయం ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ అనగారిన వర్గాలకు అన్యాయం అన్ని రంగాల్లో కూడా జరుగుతూ ఉంది అనేటువంటి ఒక ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు మరి దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని మన తెలంగాణలో అనౌన్స్ చేయడమే కాకుండా రాహుల్ గాంధీ గారి ఛాలెంజ్ ని స్వీకరించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి ఒక లక్ష్యం తోటి మా యొక్క క్యాబినెట్ మీటింగ్ లో దీన్ని ఆమోదింపజేసి అదే విధంగా అసెంబ్లీలో కూడా డిస్కషన్ కి పెట్టి మేము పూర్తిగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తాము ఆ ఇంటి సర్వేలో ఏవైతే చెప్పామో సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వేలో ఉపకులాలు అదే విధంగా కుటుంబంలో మళ్ళీ పెళ్ళైన వాళ్ళు వాళ్ళు వేరేగా ఈ విధంగా చాలా దశాబ్దాల కాలం నుంచి ఎదుర్కొంటున్న ఈ సమస్యను మరి ఈ కులగణన తోటి ఈ జనగణన తోటి మరి సాల్వ్ చేయాలన్నట్టు ఒక లక్ష్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది దాంట్లో ఈరోజు నేను ఈ గ్రామం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ ప్రొఫార్మాలో దాదాపు 56 ప్రశ్నలు ఉంటాయి దానికి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఎన్యూమరేటర్స్ ఎన్యూమరేటర్స్ ని ట్రైనింగ్ ఇచ్చి ఒక్కొక్కరికి 150 ఇండ్లను అప్పజెప్పడం జరిగింది ఒక ఇంటికి అరగంట నుంచి గంట సమయం తీసుకోవచ్చు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు 25 రోజుల్లోగా ఈ యొక్క గణన పూర్తి కావాలి మళ్ళీ ఇవన్నీ కూడా కోడ్ లాంగ్వేజ్ లో ఉంటాయి ఈ డేటా ఎక్కడా కూడా లీక్ కాదు కేవలం గవర్నమెంట్ దీన్ని నిక్షిప్తంగా వాళ్ళ యొక్క సిస్టమ్ లో మరి ఆన్లైన్ లో పెట్టుకోవడం జరుగుతుంది రేపు రాబోయే రోజుల్లో ఏ పథకం తీసుకున్నా విద్యాపరంగా గానీ రాజకీయపరంగా గానీ సామాజిక పరంగా గానీ ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా కూడా ఈ కుల గణనలో ఉన్నటువంటి శాతాన్ని బట్టి ఆయా కులాలకు న్యాయం చేసే కార్యక్రమం తప్పకుండా జరగాలనేటువంటి ఒక లక్ష్యంతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి మనం లెక్కకు బీసీల 56% బీసీ ఇతర కులాలు 56% తెలంగాణలో ఉంటే మనకు రాజకీయంగా గానీ ఇతర రంగాల్లో కానీ మరి మనం చాలా వెనుకబడి ఉన్నాం దానికి కారణం మన సంఖ్య లెక్క సరిగా లేకపోవడం కాబట్టి ఈ లెక్క అనేది సరిగా ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా మన హక్కులను మనం సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ప్రభుత్వం యొక్క డబ్బు పంచేటప్పుడు కూడా ఏ కులానికి ఎంత పంచాలి ఏ కులానికి ఏ విధంగా ఆ డబ్బుతోటి న్యాయం చేయాలి అని ఆలోచించినప్పుడు ఈ యొక్క సామాజిక న్యాయం చేయాలి అంటే ఈ యొక్క సర్వే తప్పనిసరిగా అవసరం ఆర్థిక న్యాయం సామాజిక న్యాయం రాజకీయంగా కానీ ఇతర రంగాల్లో కానీ అన్నింటిలో కూడా 100% జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాబట్టి ఇన్ని రోజులు మనం అడుగు తినాల్సి వచ్చేది మేము బీసీలము మేము ఎస్సీలము మేము ఎస్టీలము మేము మైనారిటీలము మాకు ఇది ఇవ్వండి మాకు అది ఇవ్వండి అని చెప్పి మనం బాధపడే రోజులు ఉండే
కానీ జనగణన పూర్తయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరం కూడా చేయజాపి ఏది కూడా అడగాల్సిన అవసరం లేదు రాదు అని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వమే ముందుకొచ్చి ఏ కులానికి ఏం చేయాలి ఏ కులానికి ఎంత డబ్బు కేటాయించాలి మరి ప్రజల డబ్బును ఏ విధంగా మళ్ళీ ప్రజలకే ఇవ్వడానికి ఈ యొక్క సర్వే చాలా అవసరం పడుతుందని తెలియజేస్తా ఉన్నాను ఇది ఒక్క రోజుకే కాదండి ఈ తెలంగాణలో ప్రజలు ఉన్నంత కాలము మనం ఉన్నంత కాలము కూడా ఈ సర్వే ఉపయోగపడుతుంది కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు బయట రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఏ కారణాలతో వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఆ వివరాలు కూడా 100% అంటే తెలంగాణలో ఏ ఒక్క వ్యక్తి వివరాలు కూడా మిస్ కాకుండా 100% అంటే తెలంగాణ వ్యక్తులు వేరే రాష్ట్రాల్లో ఉన్నా దేశాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ డేటా మొత్తం కూడా సేకరించి భద్రపరచడం జరుగుతుంది దీని ద్వారానే రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏ కార్యక్రమమైనా కూడా సమాన న్యాయంతోటి సామాజిక న్యాయంతోటి మరి ఆర్థిక న్యాయంతోటి మరి విద్యా రంగంలో గాని ప్రతి ఒక్క రంగంలో కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు దీనికి మన తెలంగాణ రోల్ మోడల్ గా నిన్న రాహుల్ గాంధీ గారు చాలా గర్వంగా చెప్పారు నేను ఏదైతే కలగన్నానో ఆ కల తెలంగాణ రాష్ట్రంలోంచి సాకారం కాబోతా ఉంది ఇది ఇక్కడితో ఆగనివ్వము దేశవ్యాప్తంగా దీన్ని తీసుకెళ్తాము భారతదేశం ఒక్క దేశంలోనే ఈ కుల వివక్ష ఉంది ప్రపంచంలో ఏ దేశంలో కూడా కుల వివక్ష లేదు కుల వివక్ష లేని దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మరి కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అని చెప్పి వారు ఈ రోజు చెప్పడం జరిగింది మరి దాని దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా ఈ యొక్క సర్వేలో సహకరించాలి కార్యకర్తలు నాయకులు కూడా ఎన్ని మానిటర్స్ వెంట ఉండండి దయచేసి వాళ్ళకి సహకరించండి మరి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా చూడండి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను ఎన్యూమరేటర్స్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఎండలో పడి తిరుగుతూ ఉంటారు ఇంత మజ్జిగను ఇంత బిస్కెట్ ఇంత ఏదో వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మీ యొక్క సర్వే మీద తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ కొంత ఆరోగ్యం నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళను ప్రత్యేక దృష్టితో మరి మన పిల్లల్లాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన కోసం కష్టపడతా ఉన్నారు వాళ్ళు మన కోసం తిరుగుతూ ఉన్నారు వాళ్ళకు మనం మానవతా దృక్పథంతో సహకరించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అని తెలియజేసుకుంటూ మరి ఈ సర్వే 25 రోజుల్లో పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించడం జరుగుతుంది ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయాలు కూడా ప్రకటించి మరి ముందుకెళ్లడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మరీ ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానించి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నీలం మధుగా ఉన్న నాయకులకు ఇక్కడ వచ్చిన ప్రజలకు అదేవిధంగా పత్రికా సోదరులకు అక్క చెల్లెళ్లకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.